నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచారు కదా,
నియోజకవర్గ స్థాయి తెలుగు యువత అధ్యక్షులు సభాధ్యక్షులు మణి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు చినబాబు గారు, రాష్ట్ర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విఎస్ ముందత్నం గారు, అదే మాదిరిగా ఈ నియోజకవర్గ అబ్జర్వర్ కాదర్ భాష గారు, అదే మరి ఇక్కడ కుప్పం మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, కుప్పం మున్సిపాలిటీ యువత అధ్యక్షులు బాలు గారు, గుడిపల్లె మండలం తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీపతి గారు, శాంతిపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, రామకుప్ప మండలం తెలుగు యువత అధ్యక్షులు విశ్వనాథ్ గారు, వీరు కాకుండా ఉపాధ్యక్షులైనటువంటి నియోజకవర్గ ఉపాధ్యక్షులు శివకుమార్ గారు, ఎం కమలేష్ గారు, అరుణకుమార్ గారు, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి వెంకటచలం గారు, అదే మాదిరిగా అధికార ప్రతినిధులు కందస్వామి గారు, సుధాకర్ నాయక్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేంద్ర గారు, బాలకృష్ణ గారు, నవీన్ కుమార్ గారు, నారాయణస్వామి గారు, విక్రమ్ గారు, కార్యదర్శులు హరీష్ గారు, రామాంజలి గారు, ప్రదీప్ గారు, త్రిమూర్తి గారు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉమాశంకర్ గారు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పాస్కర్తి గారు, జిల్లా పార్టీలు ఎవరు ఉన్నారా, జిల్లా పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు రాజేష్ గారు, అదే మరి ఈరోజు ప్రత్యేకంగా మనందరం తెలుగు యువత కార్యక్రమాన్ని సెపరేట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అడ్డైనటువంటి యువత ప్రజలందరికీ పేరు పేరులా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మెయిన్ పార్టీలో పెడుతున్నాం కదా, అంతా మెయిన్ పార్టీలో ఉంటారు. తెలుగు యువత లోకేష్ గారు, ఇప్పుడు మనందరం కూడా తెలుగు యువత పైన ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. రాబోయే 30 సంవత్సరాల్లో తెలుగు లేని శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారు కావాలంటే అది యువతకు ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. దానికి నాణ్య పలకడానికే ఈసారి మొన్నే నేను చాలా స్పష్టంగానే ఉద్దేశాను, రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా 40% అంటే 40% యువతకి ఇస్తామని స్పష్టంగానే ఉద్దేశాం. అదే మరి తెలుగు యువత కమిటీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉంటుంది. ఇంకో పక్క టీఎన్ఎస్ఎఫ్ కొత్తగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. బూత్ వారిగా కూడా ఐటీడీపీ కింద చాలా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా యువత చాలా ప్రాధాన్యత తీసుకున్నారు. ఇంకో పక్క టీఎన్ఎస్ఎఫ్ కూడా ఇటీవల కాలంలో విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి టీఎన్ఎస్ఎఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఉంటే కోరేది, ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ అన్యాయం జరిగింది, అందరికంటే అన్యాయం యువతకు జరిగింది. ఈ ముఖ్యమంత్రి చెప్పాడు అందరికీ జాబ్ క్యాలెండర్ ఇస్తానని.
జనవరిలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాం. తద్వారా అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి, మూడేళ్లైంది ప్రతి సంవత్సరం జాబ్ ప్లస్ క్యాలెండర్ మనకి పరిశీలిస్తాం తప్ప జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే సందర్భమే లేదు. ఇంకా రెండేళ్లు ఈయన చేయగలిగిన కూడా ఏమీ లేదు. ఇంకో పని చెప్పాడు, స్పెషల్ స్టేటస్ రావాలి. స్పెషల్ స్టేటస్ వస్తే మనం ఎక్కడికి పోయే పని లేదు, ఉద్యోగాలు ఎత్తుకుంటా వస్తాయి, పెట్టుబడులు వస్తుంది, రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది, ప్రతి ఒక్క యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తారని ముందు చెప్పాడు. కనీసం ఈరోజు ఆయన కేసులకు భయపడిపోయి ప్రత్యేక హోదా అడగడమే మానేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, బయటలు చేసుకుంటున్నాడు, కేసుల కోసం ప్రాధాయపడుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా ఊసిత్తిన దాఖలాలు లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం ఉన్నాం 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంఓఎల్ చేశాం, 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, 5 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మనం అనుకున్న ప్రకారం 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల చుట్టే 30 లక్షల మందికి యువతకు గవర్నమెంట్ లో ప్రైవేట్ లో ఉద్యోగాలు వచ్చేటివి. ఇవి కాకుండా గవర్నమెంట్ లో ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలు ఫిలప్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు ఒకటి ఆలోచించాము, చదువుకున్న యువత తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా. ఆ రోజు నేను నిరుద్యోగ వృత్తి తీసుకొచ్చాను, 2500 రూపాయలు చదువుకున్న యువతకిచ్చి భవిష్యత్తులో దాన్ని పెంచుకుంటూ గ్రాడ్యుయేట్ చేసి 2000 రూపాయల ప్రాంతంలో ఇచ్చి నేను ఆలోచించింది, ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల పైన అప్లికేషన్లు కూడా ఆధారపడకుండా, ఖర్చులు కూడా ఆధారపడకుండా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మీ కాళ్ల పైన మీరు నిలబడాలని నేను నిరుద్యోగ వృత్తి తీసుకొచ్చాను. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఎందుకు నిరుద్యోగ వృత్తి చేశారో సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇంకో పక్కన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మన వాళ్ళ తెలుగు యువత కాని అదే మనగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన యువత అనుబంధ సంస్థలు కాని అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎంత ఆందోళన చేసినా లాఠీ చార్జీ చేశారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఉద్యోగించిన దాఖలాలు లేవని చెప్పి నేను వ్యక్తి తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రభుత్వానికి పోగాలం వచ్చింది, పోయే రోజులు దగ్గర పడ్డాయి. యువత విజృంభించే బాధ్యత మీ పైన ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీరు ముందుకు పోవాలి. ఈరోజు మనందరం ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, ఎవరికి ఏ పని చేయలేదు, రేట్లన్నీ పెరిగిపోయినాయి, పేదవాళ్ళు బ్రతకడమే కష్టమైపోయింది. ఎక్కడ చూసినా పద్ధతి లేనటువంటి పన్నులు, పెట్రోల్ డీజిల్ మనం చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా మన మీదనే రేట్లు పెంచారు. ఇంకో పక్క జే బ్రాండ్ లిక్కర్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున రేట్లు పెంచడం, నాసిరకం లిక్కర్ని సప్లై చేయడం, తద్వారా యువత కాని ఈ రాష్ట్రంలో ఉండే కొంతమంది ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే బ్రాందీ గాని విస్కీ గాని రేట్లు పెరిగాయో కొంతమంది పెడదారిన పడ్డారు, గంజాయికి అలవాటు పడ్డారు, డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. తద్వారా ఎక్కడ చూసినా కడాయి విపరీతంగా పెరిగిపోయింది, ఆటబిడ్డల పైన దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో నేరాలు చేసే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు నేర ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు మానభంగాలు, దోపిడీలు, హత్యలతో ఉట్టుడికిపోయే పరిస్థితి వస్తా ఉంది. నిన్నే చూశారు ఒక ఎస్ఐ ఎంత దుర్మార్గం మీరు చూశారు,
పోలీస్ వేధింపులు తట్టుకోలేక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఉపయోగపడవలసిన తుపాకీని తన మీద పెట్టుకుని కాల్చుకుని చనిపోయారంటే ఈ డీజీపీకి సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్యంగా ఉంటారు, ఆత్మస్థైర్యంగా ముందుకు పోతారు. అలాంటి వాళ్ళని అవమానించి, అలాంటి వాళ్ళని కించపరిచి, వేధింపులు గురి చేసి కడన అతని రివాల్వర్తోనే అతను కాల్చుకుని తెచ్చిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఈ రాష్ట్రంలో ఉండే లా అండ్ ఆర్డర్ పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు మూడు విషయాలే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోయింది. ఇక్కడుండే యువత మీద గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే అభివృద్ది ఆగిపోతుందో అక్కడ పేదరికం పెరిగిపోతుంది, ఉపాధి కల్పన ఉండదు. ఈరోజు రోడ్లు కూడా మట్టి లేని పరిస్థితికి వచ్చారు, ఒక్క ఇండస్ట్రీ రావడం లేదు, రైతులు మొత్తం చితికిపోయారు. సమాజంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేకుండా ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు కోతలతో తతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈరోజే కాదు రేపు కూడా మీకు సమస్యలు వస్తాయి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాడు నేడు పేరు పెట్టి విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అమ్మఒడి అన్నారు, అలా కూడా ఇచ్చారు, ఇప్పుడు అది కూడా వెళ్ళిపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకి స్కాలర్షిప్లు నిలిచిపోయినాయి. యూనివర్సిటీలో ప్రొఫెషనల్ కోర్సు అని తెలియజేశారు. మన ద్రవిడ లాంగ్వేజ్ ద్రవిడ యూనివర్సిటీ నిన్నే వెళ్ళాను. ఎవరైతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో అలాంటి కోర్సులన్నీ మానేశారు. అంటే వాళ్ళు వస్తే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, అసలు కోర్సులే లేకపోతే ఇంకా స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి ఉండదని మొత్తం తీసేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ ముఖ్యమంత్రి యువత పట్ల వివక్షం చూపించడమే కాదు, కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో సంపద ఉంటే, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత ఉపాధి చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు యువత అందరికంటే శక్తివంతమైన యువత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఒకటే ఆలోచించాను, యువతకు పెద్ద పేట వేయాలని. అదే మరి విద్యార్థుల్ని ఆ రోజు ఐటీ వైపు మళ్లించి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా తయారు చేశాం. ఈరోజు నాలెడ్జ్ జగామిలో ప్రపంచం మొత్తం ఎక్కువ భాగస్వామైన వ్యక్తులు తెలుగు యువత. అది నేను గర్వపడుతున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రంలో తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా, అక్కడ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారంటే మొత్తం తెలుగు వాళ్ళు చేస్తున్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తారంటే మన వాళ్ళకి వస్తా ఉంది. కానీ దుర్మార్గమైన ముఖ్యమంత్రి వచ్చి ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ పూర్తిగా లేపేసే పరిస్థితికి వచ్చాడు, డిస్టర్బ్ చేసే పరిస్థితికి వచ్చాడు, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఈరోజు మన రాష్ట్రంలో ప్రైమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వీర్యం చేశాడు, స్కాలర్షిప్ ఇవ్వకుండా చేశాడు, చదువుకునే పిల్లలకు ప్రోత్సాహం లేకుండా చేశారు. కట్టాలి ఏం చేయాలో దిక్కు తెలియకుండా కొంతమంది అయితే గంజాయి కూడా అలవాటు అయిపోయే పరిస్థితులు వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎప్పుడు కూడా యువతకు పని ఉండాలి, చదువుకున్న పిల్లల యొక్క మేధో శక్తికి నిరంతరం పదులు పెడతా ఉంటే తద్వారా ఇంకా పైకి పైకి వెళ్తారు, ఇంకా సమాజానికి బాగా ఉపయోగపడతారు. ఎప్పుడైతే అవకాశాలు లేవు, ఎప్పుడైతే చదువులేకుండా చదువుకోలేకపోయారో నిరాశ నిస్పృహలు వస్తాయి,
నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు చెడు అలవాట్లు కూడా అలవాటైపోయి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. అదే నా ఆవేదన. అందుకే రాష్ట్రంలో ఉండే యువతకు పిలిపిస్తున్నా, మీరు ముందుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో తెలుగు యువత ముందుండాలి. కానీ నాంది విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పార్టీలో ఉద్యోగం వస్తున్నా, పై నుంచి కింది వరకు అన్ని పోస్టుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాం, పార్టీ కమిటీల్లో వేస్తాం, యువత కమిటీలు క్రియేట్ చేస్తాం, ఐటీడీపీ పెడతాం. ఇప్పుడు కొత్తగా ఓటర్స్ మేనేజ్మెంట్ క్లస్టర్ గాని యూనిట్ గాని బూత్ గాని లాస్ట్ సెక్షన్ వారిగా నామినేట్ చేస్తున్నాం మనుషుల్ని. అంటే ఒక 100 ఓట్లకు ఒక మనిషిని పెడుతున్నాం. అది పెట్టినప్పుడు యువత ముందుకు రావాలి. ఎక్కడగా రాజకీయాల్లో మీరు సైన్ కావాలి. ఒకవేళ బాగా పనిచేస్తే ఫాస్ట్ ట్రాక్ లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ నాది. మీలో అలాంటి శక్తిని మీరు పెంచుకోవాలి, అలాంటి స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజల్ని కూడా మీరు ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేయడం. ఇంకో పక్క మీకు టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఉంది. ఆ టెక్నాలజీ అలాప్ చేసుకోవడంలో యువత అందరికంటే ముందుంటారు. అలాంటి యువత మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుని మెరుగైన కమ్యూనికేషన్ ఏ విధంగా ఇవ్వగలుగుతారో ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ఈరోజు స్కై ఈజ్ ఎలిమెంట్, ఆకాశమే హద్దుగా మీరు పనిచేసే అవకాశాలు వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా మనం కమ్యూనికేట్ చేయాలి, టీవీ వాళ్ళు కావాలి, పేపర్లు కావాలి. ఒక్కోసారి మన న్యూస్ ప్రాధాన్యత లేకుండా వేయరు. మన వ్యూస్ మనం చెప్పలేము, మన అభిప్రాయాలు మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరే వనరులు, మీరే ఎడిటర్లు, మీరే కాంట్రిబ్యూటర్లు. ఏదైనా యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటి వేదిక ద్వారా ప్రజా చైతన్యం తేవడానికి మీరు ఉపయోగించుకుంటే దాంట్లో 2 లాభాలు ఉన్నాయి. యూట్యూబ్ బాగా ట్రాక్షన్ వస్తే మీకు డబ్బులు కూడా వస్తాయి. ఇంకో పక్క దీనివల్ల లాభం వస్తుంది. నేను యువతలో ఉంటే కోరుతున్నా, మీ నాలెడ్జ్ను ఉపయోగించుకుని వేరే వాళ్ళపైన ఆధారపడకుండా 10 రూపాయలు సంపాదించే మార్గానికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అది మీ తెలివితేటపైన ఆధారపడుతుంది. ఈరోజు నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఈ రెండు ఉపరేషన్ చేసుకోగలిగితే ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు కరోనా వస్తే అమెరికా నుంచి మారుమూల గ్రామానికి వచ్చి ఆన్లైన్ లో పనిచేసుకుని నెలకు 3.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారండి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను, యువతగా నేను ఐడియాస్ ఇస్తా ఉంటాను, మీరు కూడా ఆలోచించండి. ఏ విధంగా మీరు ఆర్థికంగా మెరుగు కావడానికి ఏమేమి చేయగలుగుతారో అవి కూడా మీరు చేయండి. ఉదాహరణకు ఒకసారి చూస్తే ఇప్పుడు ర్యాపిడ్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఇది మోటార్ బైక్ డ్రాప్. మనుషులు కాని చిన్న చిన్న పార్సల్స్ కానీ మనం డ్రాప్ చేయడానికి ఈ ర్యాపిడ్ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. ఆటో కంటే 30% 25% కాస్ట్ ఉంటుంది. రెండో టైం అయితే 30% టైంతోనే ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితులు, ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉండవు. మీకు లీజర్ టైంలో మీరు పనిచేసుకోవచ్చు. ఈరోజు అమెరికాలో ఐటీ చదివే కుర్రాళ్ళు కూడా డే టైం ఐటీ కంపెనీలో పనిచేసి సాయంత్రం పిజ్జా డిస్ట్రిబ్యూషన్ కానీ ఇలాంటివన్నీ కూడా
చేసే పరిస్థితిలో వస్తారు డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం చేసే పని వల్ల మనం తిట్టుపడాల్సిన అవసరం లేదు. మనం చేసే పని వల్ల ఒక 10,000 15,000 సంపాదించుకుని వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మన కాళ్ళ పైన నిలబడగలిగితే అది ఒక నూతనమైన సంస్కారానికి నూతనమైనటువంటి వర్క్ కల్చర్కి నాంది పలుకుతుంది. నేను ఒక పని చెప్పడం లేదు. ఒక పక్క డబ్బులు సంపాదించే మార్గం యువత ఆలోచించాలి, ఒక పక్క రాజకీయ ప్రక్షాళన కోసం ఆలోచించాలి, ఇంకో పక్క సమాజ హితం కోసం మీరు పనిచేయాలి. ఇవన్నీ మీరు పనిచేయగలిగితే ఆటోమేటిక్ గా మీకు పేరు వస్తుంది. దానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీకు ఆనందిస్తున్నా. ప్రభుత్వం చేసే పనుల వల్ల ప్రజలకు ఎంత నష్టం వస్తుందో అందరికంటే ముందు గ్రహించే శక్తి యువతకుంది. ఈ విషయం కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మీరు లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో కావడం కానీ న్యూస్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం కానీ దీనివల్ల మీ అందరికీ చాలా వరకు ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది. అయితే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని సమాచారాన్ని మళ్ళా 10 మందికి చెప్పి చైతన్య బంధువులు చేయాలంటే కొంత మీద ఎఫర్ట్ పెట్టాలి. రెండు మార్గాలు, ఒకటి సోషల్ మీడియా స్క్రీన్. ఎప్పటికప్పుడు మీ క్రియేటివిటీ పెట్టి అది కానీ మీ వాళ్ళు మీ బంధువులు కానీ మీ కింద ఉండే వాళ్ళు కానీ క్యాస్ట్ గ్రూపులు కానీ సమాజ హితం కోరే గ్రూపుల్లో మీరు పెట్టగలిగితే ఆటోమేటిక్ గా పర్కులేషన్ వెళ్ళిపోతుంది. రెండోది ఫిజికల్ కలవడం. యువత ఒక ఆదర్శం. మీరు కలిసినప్పుడు మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు, మీరు చెప్తే నమ్ముతారు. మీరు కానీ ప్రజల్లో పదే చెప్పగలిగితే, ప్రజల్ని మెప్పించగలిగితే, ప్రజల్ని ప్రభుత్వం పట్ల ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు చూడండి, మొన్నటి వరకు అన్నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, నిన్న మాట మార్చేసి పోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, ఎక్కడికక్కడ వెళ్ళి వదిలిపెట్టాలని పేరు మార్చి గడప గడపకు మన ప్రభుత్వాన్ని పెట్టారు. ఏంటి మన ప్రభుత్వం ఏం చేశారు? మీరు ఈ విషయాలు కానీ అమరావతి నాశనం చేయడానికి వచ్చారా? పోలవరం ట్రస్ట్ పట్టించడానికి వచ్చారా? లేకుంటే పెన్షన్లు వేసారా? అమ్మఒడి కూడా చేశారా? ఊర్లో రౌడీ ఉంచడానికి వచ్చారా? గంజాయి ఎంత పెరిగింది? దేవుడాన్ని లింకర్ ఎంత పెంచారు? ఆ రోజు ఏ విధంగా మీరంతా కూడా పెద్ద ఎత్తున చెప్పారు మద్యపాన నిషేధం పెడతామని చెప్పి వచ్చి, ఈరోజు మద్యపాన నిషేధం పెట్టకుండా మద్యం పైన రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవి కానీ ప్రజల కలిగితే ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అమ్మఒడి 300 యూనిట్లు వస్తే అమ్మఒడిది లేదంటున్నారు. ఈరోజు నవరత్నాలకు నవరంధ్రాన్ని పొడిచారు. ఎక్కడికక్కడ నవరత్నాలు కాదు, నవరంధ్రాలవి. ఎవరికి ఏమీ రావడం లేదు. ఈరోజు మత్స్యకార భరోసా అంటూ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో మత్స్యకారుల్ని దగా చేయడానికి జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తెరువుల్లో మత్స్యకారులు చేపలు పట్టి అక్కని అడించి వేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అది తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు ఇచ్చిన హక్కు. అది చెరువుల్లో చేపలుంటే పట్టుకునే హక్కు, వారసత్వంగా వచ్చే హక్కు అది వాళ్లకు. చేతి వృద్ధులు కుల వృద్ధులకి ఎన్నో సంవత్సరాలుగా చరిత్రలో వాళ్ళు ఆధారపడ్డారు. ఆ పనుల పైన చేనేత కార్మికులున్నారు, మగ్గాలపైన ఆధారపడ్డారు. మత్స్య కార్మికులున్నారు, చేపలు వృత్తి చేసుకున్న వేయాన్ని దానిపైన ఆధారపడ్డారు. కమ్మరి కుమ్మరి వడ్రని రతిక వీళ్ళంతా చేతి వృత్తులపై ఆధారపడితే ఆ చేతి వృత్తులు కూడా కొట్టేసే పరిస్థితికి వస్తున్నారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరున్నారు? ఎస్సీలున్నారు, అందరికంటే వెనుకబడున్నారు. అలాంటి ఎస్సీలకు స్కాలర్షిప్ ఇవ్వడం మానేశారు.
32 కార్యక్రమ ఎస్టీల కోసం పెట్టి సప్లాన్ పెట్టి అన్ని తీసేశా మైనారిటీ ప్రోగ్రామ్ల మీద నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు నీకు చెప్తున్నాను యువతకి ఇవన్నిటి వల్ల మీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే పరిస్థితి వస్తుంది ఇవి గుర్తుపెట్టుకోవాలని మరొకసారి యువతను కోరుతున్నా ఈరోజు నేను చేసే యుద్ధం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వం పైన ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాకూడదని నా ఆవేదన 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి 2 ఏళ్లలో ఇంకొక 3 లక్షలు చేస్తా అంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3 కోట్ల 11 లక్షల కోట్ల అప్పు చేస్తే 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇతను వచ్చి దాన్ని 3 కోట్లని 11 కోట్లు తీసుకుపోయాడు అది ఎవరు కట్టాలి ఈ యువతే కట్టాలి ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరు బతికినంతవరకు మీ కష్టం చేసి మీరు తింటే దానిపైన వసూలు చేస్తే పన్నులు వసూలు చేస్తే ఆ డబ్బులు మళ్ళా 12 రూపాయలు వచ్చే డబ్బుల్ని వడ్డీ అసలు కట్టుకుంటూ పోవాలి ఈ విషయాలు ప్రజల్లో చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు వాడలేదు సొంత చూపిలేకపోయినా లెక్కలు లేవని సీఐడి 45 కోట్ల రూపాయలు చూపించారు మనం అని అడుగుతున్నాం ఎక్కడికైనా ఈ డబ్బులు చెప్పుకుంటున్నాం చేసిన అప్పులకి పెట్టిన ఖర్చుకి వైట్ పేపర్ రిలీజ్ చేయబట్టి చేసే పరిస్థితులు లేదు ఈ ముఖ్యమంత్రి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగే పరిస్థితులు వచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి నేను ఫైనల్ గా ఉండే కోరుతున్నా మొన్నే మహానాడులో 40% రిజర్వేషన్లు యూత్కి పెడతానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పా ఇప్పుడు మళ్లీ చెప్తున్నా ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం 1 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం 2 రాబోయే సంవత్సరం మే 28కి ఎన్టీ రామారావు పుట్టి రాష్ట్రంలో 100 సంవత్సరాలు ఉంది జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇప్పుడు మహానాడు ఈ నెలలో మహానాడు ఉంటుంది ఈ 3 కలుపుకొని మళ్లీ యువతని యువతకు పెద్ద పెట్టేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలో దానికోసం కూడా నేను ఆలోచిస్తున్నా మీరు రాజకీయాల్లో ఉండే వాడిని ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో మీరు ఫిక్స్ అయితే చాలా సంతోషం నియోజకవర్గంలో మీరు యాక్టివ్ అయితే దాన్ని కూడా వెల్కమ్ చేస్తాం అదే మరిగా మీరు ఏ స్థాయినా సరే కడపటి స్థాయిలో కూడా బూత్ కమిటీ గాని లేకపోతే ఎంట్రీ పాయింట్ అనేటువంటి ప్రేక్షణ వారిగా కానీ యువత ముందుకొస్తే మీ పనితనాన్ని చూసుకుని ఎక్కడికక్కడ ఫాస్ట్ ట్రాక్ లో మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ తగిన గుర్తింపించే బాధ్యత నాది తీసుకునే కర్తవ్యం ఈ 2 చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను కుప్పానికి వచ్చిన 3 నెలలకు ఒకసారి వస్తా 3 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తా యువత సమీక్ష కూడా జరుగుతుంది 3 నెలల్లో మీరు ఎంత ప్రోగ్రెస్ అయ్యారు మొత్తం 5,200 మంది వివిధ కమిటీల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ వరకు అదే మరి క్లస్టర్ దగ్గర నుంచి సెక్షన్ వరకు 5,200 మంది బాధ్యత తీసుకునే నాయకులున్నారు కనీసం ఈ 5,200 మందిలో 40% అంటే 2,000 మంది యువత ఉండాలని మరొకసారి దాన్ని కూడా నేను మెజర్ చేస్తాను బెంచ్ మార్కులు పెట్టుకుంటాం ఏ స్థాయిలో ఉన్నారో చూస్తాం ఒకవేళ పై స్థాయిలో ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి దానికి కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి నేను కృషి చేస్తానని మరొకసారి మీ అందరికీ ఆదేశిస్తున్నాను అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది అందిపుచ్చుకునే కర్తవ్యం మీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అది చేస్తానని చెప్పి ఆశిస్తూ మళ్ళా ఈసారి మనం మాట్లాడుకుందాం ఎప్పటికప్పుడు క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకుని ముందుకు పోవాల్సిందిగా మరొకసారి యువతను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్.
జాయ్ చేశారు.